गुरुमध्ये स्थितम् विश्वम् विश्वमध्ये स्थितौ गुरुः गुरुर्विश्वं न गुरु गुरु चान्योऽस्ते तस्मै श्रीसाई गुरवे नमः ब्रह्मानन्दम् परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृश्यम् तत्त्वमस्य आदिलक्ष्यम् एकं नित्यम् विमलमचलम् ధీసాక్షిభూతం సాయినాథం త్రిగుణరహిం సద్గురు తం శ్రీ సచ్చిదానంద నమీ శ్రీసచ్చిదానందాథ్ మహారాజ్ కీ జై జై సాయినాథ్ బాబా శ్రీ గురుభ్యో నమ సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత మనం అధ్యాయం ఇరవై ఒకటి సాయిబాబా వారు చెప్పినటువంటి ఒక చిన్న కథలో వచ్చినటువంటి వివరణ చూస్తూ ఉన్నాం అది ఈ గుర్రము గుర్రము యొక్క లద్దెలను తొమ్మిది లద్దెలను కట్టుకునేటువంటి విషయం ఒక వ్యాపారస్తుడు ఈ తొమ్మిది గుర్రపు లద్దెలని కట్టుకొని మనశ్శాంతిని పొందాడు అని అనంతరావు పాటంకర్కి సాయిబాబా వారు చెప్పినటువంటి విషయం తొమ్మిది లద్దల్ని మూటకట్టుకోవడం ద్వారా మనశ్శాంతి వచ్చింది ఎందువలన వీరికి అనంతరావు పాటంకర్కి అన్ని శ్రవణం చేశాడు శాస్త్రశ్రవణం చేశాడే కానీ ఆయన మనసు శాంతించలేదు చిత్తశాంతి లేని వాడికి ఆనందం హా ఆనందం లేని జీవితం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు దుర్భరంగా ఉంటుంది అందుకోసమే మనం దానికి సమాధానం తెలియక అసలు ఈ ప్రపంచం ఎందుకున్నది నేను ఎందుకు పుట్టాను ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తుంటాయి అవి కూడా చాలా మంచి ప్రశ్నలు అవి వస్తేనే అసలు విచారణ ప్రారంభమవుతుంది రావాల్సిన ప్రశ్నలు అవే అప్పుడు ఏం చేస్తారు మహాత్ముల్ని ఆశ్రయిస్తారు సాయిబాబా లాంటి మహాత్ముల్ని ఆశ్రయిస్తే వారు సరి అయిన మార్గాన్ని చూపిస్తారు నీవు మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నావు దానికి మార్గం ఏమిటో తెలుసా ఒక వర్తకుడు అంటే ఒక వ్యాపారం చేసేటువంటి వాడు మనందరం కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి వర్తకులమే ఏదో ఒక లావాదేవీ పెట్టుకొని ఉంటాం ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది అది ఏదో ఒక ఎమోషనల్ మోస్ట్లీ ఈవెన్ దో ఇట్ ఈస్ మనీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది సాటిస్ఫాక్షన్ ఒక తృప్తి ఆ తృప్తి ద్వారా మనం పొందేటువంటి శాంతి తద్వారా ఆనందం చివరికి ఎటు చేరి వచ్చేటువంటి వ్యవహారం అంతా కూడా ఆనందం అంటే మనం అంతా కూడా ఆనంద వ్యాపారం ఆనందం పొందాలనేటువంటి ఉద్దేశం చేతనే మన యొక్క క్రియాకలాపం అంతా కూడా ఉంటుంది అంతకుమించి భిన్నమైంది ఏమీ లేదు మనం ఏదేదో రకరకాలైనటువంటి పేర్లు రకరకాల వ్యవహారాలు చెప్పినప్పటికీ కూడా వాటన్నిటికీ వెన్నుముక ముఖ్య కారణం ఆత్యంతిక కారణం ఏమై ఉన్నది అంటే సంతోషం విషయం ఏంటంటే ఏ ఏ ట్రాన్సాక్షన్ చేసినా సంతోషం రావట్లేదు అది బాధ అంటే అంత దివాలా వ్యవహారమే ఎవరికి లాభం లేదు అంత నష్టమే కరెక్ట్ ఎందుకంటే మనం మనకి వ్యాపారం ఎట్లా చేయాలో తెలియదు దేనితో ట్రాన్సాక్షన్ చేయాలి ఆ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో తెలియదు అందువల్ల ఏమవుతున్నాయంటే ప్రాపంచికంగా ధనాన్ని సంపాదించామని ఆస్తిపాస్తులు సంపాదించామని స్టేటస్ సంపాదించామనేటువంటి భావం మనకి లేదు ఎదుటివాడుకున్నది అది అందుకని ఎదుటివాడి దృష్టిలో ఈ విషయాలకు ఏదైనా విలువ ఉన్నది కానీ మన మన విషయంలో మనకేమీ పెద్దగా ప్రయోజనం లేదు కాబట్టి ఎన్ని వేల కోట్లున్న శ్రీమంతులైనా సరే చచ్చే వరకు వ్యాపారమే చేస్తూ ఉన్నారు అదేమిటయ్యా అని అడిగితే మరొకటి ఏం చేయాలో తెలియదు చాలా చాలామందిని అడగండి ఏమంటే రిటైర్ అయిన తర్వాత అమ్మో రిటైర్ అవుతున్నామని భయం వేస్తుందండి అంటారు ఇద్దరికీ భయమే వారికి భయమే ఇంటి వాళ్ళకి ఇంకా భయం ఎక్కువ ఎందుకంటే ఈయన రెండు మూడు గంటలు ఉంటేనే ఒక రకంగా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండే పరిస్థితి ఎలా ఉంటుందా బికాజ్ వీ డోంట్ నో హౌ టు ట్రాన్సాక్ట్ మనకు వ్యాపారం తెలియదండి అందుకోసమే అక్కడ ఆఫీసులో ఉన్న నిజం చెప్పాలంటే వాడికో మనకో ఇద్దరికి తలకాయనప్పి ఎక్కడన్నా తలకాయనప్పారండి ఈ విషయం ఇది మనకి ఇష్టం ఉండవు ఇవన్నీ కూడా సత్యం ఇప్పుడు కూడా రుచించదు ఎందుకంటే దిస్ ఇస్ అందున వేరు వేరు సత్యాలు వేరు అవి మనకు వస్తే వస్తే పోతే పోతే మనకి ఇది ఇది మన గురించిన విషయం ఇది దిస్ ఇస్ డైరెక్ట్ అటాక్ అసలు దీని రోజులు ఎవరు రాడు ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి అటాక్లో ఉంటుంది కానీ ఎవరు వస్తారు తెలుసా అండి హాస్పిటల్కి పోవడానికి ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఎవరు ఇష్టపడరు అసలు అవసరం అలాంటిది అనారోగ్యం వచ్చింది మనం డాక్టర్ని ఉద్ధరించడానికి హాస్పిటల్ ఉద్ధరించడానికి మనం పోతామా కాదు మన ఆరోగ్యం కోసమే మనం పోతాం అస్వస్థత వల్ల ఎంత ప్రయత్నించినా పోయే శరీరంకి మనం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాం అనారోగ్యం కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా ఎప్పుడు అనారోగ్యం ఉంటే వాడు ఇంకా క్లోజ్ అది దాని గురించి పెద్ద మాట్లాడే ప్రశ్న లేదు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అనారోగ్యంగా ఉందనుకోండి ఇంకేం చేస్తాం ప్రారంధం అంతే కానీ అలా ఉండదు అందరికీ ఎక్కడో మరి ప్రారంధం భయంకరంగా ఉంటే తప్ప నార్మల్గా పీపుల్ లీవ్ దేర్ లైఫ్ ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటే వెళ్తారు దానికి కావాల్సినటువంటి ఔషధాన్ని తెచ్చుకొని ఏదో స్వస్థత పొందేవాళ్ళు పొందుతుంటారు దాంతో పార్ట్ ఆఫ్ ది లైఫ్ అని కనుక గడిపేవాళ్ళు ఏదో రకరకాలుగా ఉంటుంటాయి ఎందుకంటే అసలు పెద్ద అస్వస్థత అసలు పెద్ద రోగమే శరీరం వచ్చిన విషయం అది దానికి ఏదో చికిత్స చేయాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ అసలు స్వస్థత ఎవరికీ లేదు ఇది ఇది సత్యం ఇది ఒక రకంగా ఏమవుతుందంటే మనం వింటున్నప్పుడు వాస్తవమైనప్పటికీ కూడా చేదుగా ఉంటుంది బాగా కష్టంగా అనిపిస్తుంటుంది ఏమిట్రా బాగా ఉత్సాహపరంగా నువ్వు చాలా గొప్పవాడివి భజన కార్యక్రమమైన అయినా సత్సంగా ఉండాలి కానీ అది భట్రాజు సెక్షన్ అది మన దగ్గర ఉండదు అది సాయిబాబా దగ్గర అసలు ఉండదు అది అది కావాలంటే పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు వాళ్ళని ఇంతకుముందు కాలంలో ఉండేవాళ్ళు భట్రాజులని ఇప్పుడు ఎవరికి అవసరం ఉంటే వాడే భట్రాజు నువ్వు అంతటి వాడు నువ్వు ఇంతటి వాడి దగ్గర పని చేసుకుని వెళ్ళిపోతారు తర్వాత కనిపించాడు అది కూడా దుఃఖానికి కారణం అయిపోతుంది కాబట్టి నా దట్స్ నాట్ ఇది సత్యదృష్టితో జరిగేటువంటి సత్సంగం అంటేనే సత్య దృష్టితో జరిగేటువంటిది కాబట్టి దట్ భజన్స్ ఆర్ నాట్ అవైలబుల్ వి డోంట్ ఎంటర్టైన్ దట్ సత్యాన్నే భాషణం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం చూస్తున్న సచరిత లేదా దీని లోపల వేరే రకాల భజనలు కనిపించడం మనకి అయితే ఏమవుతుందంటే అహంకారం వల్ల దీనిని ఎదురొడ్డిని నిలబడటం చాలా కష్టంగా ఉంటుంది మనం చూస్తుంటే కనిపించట్లా కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది సాయిబాబా చెప్పిన విషయం ఏ ఒక్క పండురా ఇన్ని చెట్లలో ఆ పూతంతా పండు ఎప్పుడు అవ్వాలి అసలు అది అవ్వదు అట్లా అది ఎవరు చెప్పింది సామాన్యులు కాదు ద్రష్ట బ్రహ్మనిష్ఠుడు పరమాత్మ స్వరూపం ఆ మహాత్ములు దాంట్లో తేడా ఎందుకు ఉంటుందండి మనకు అర్థం కాకపోతే అది మన కర్మ కానీ ఏ ఒక్కటో పండు అవుతుందిరా అసలు దీనికి నిలబడతాడు ఎవడన్నా ప్రశ్నే లేదు అందున ఇది ఎందువల్ల ఇబ్బంది అంటే దిస్ ఇస్ డైరెక్ట్లీ ఆపరేటింగ్ ఆన్ యూ బికాజ్ యు ఆర్ అస్వస్థతగా ఉన్నాం నీకు స్వస్థత లేదు కదా స్వస్థత లేకపోవడం శాంతి లేకపోటుకోండి శాంతి ఆనందము సౌఖ్యము ఎక్కడుంది ఎక్కడా లేదు దానికి ఏమన్నా అంటే భూమి మీద లేదని డిక్లరేషన్ ఇచ్చేసావు నో నో అది తీసుకునేటువంటి అస్థోమత మన దగ్గర లేదు ఇప్పుడు ఒక వైద్యం ఉన్నది వైద్యానికి ఇంత ఖరీదవుతుంది పాపం చాలామంది అంత డబ్బు పెట్టుకోలేక వైద్యం చేయించుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అది శరీర విషయంలో కానీ ఇక్కడ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పీపుల్ దే డోంట్ హ్యావ్ రిక్వైర్డ్ మనీ టు గెట్ దిస్ మెడిసిన్ ఏమిటా ధనం అంటే శ్రద్ధ ధైర్యము ఈ రెండు లేవు శ్రద్ధ జబ్బు తగ్గించుకోవాలని ధైర్యము ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళిపోతుంటాడు అంతే అందుకోసమే బాబా చెప్పింది ఏ ఒక్కడో అది కూడా కష్టమే చెప్పలే కాబట్టి ఇక్కడ బాబా ఆ అస్వస్థతగా ఉన్నవాడికి చెప్తున్నాడంటే వాడొక్కడ అస్వస్థుడు కాదు మన అందరం అస్వస్థలమే కాదా శారీరకంగా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అందరూ బాగుంటారు కానీ మనసులో ఏదో వెలితి మనోవ్యాధికి మందు లేదని చెప్తారు చాలామంది మనోవ్యాధికి మందు ఆత్మజ్ఞానమేనండి దానికి మందు బయట లేదు కరెక్టే అది షాపులో కొనుక్కొని వేసుకునేటువంటి మందు కాదు ఏదో దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు వీడు ఊరికే కూర్చోడు పోయి పోయి ఏదో ఒకటి పెట్టుకొని వస్తాడు లేదంటే మన మైండ్ చాలా పవర్ఫుల్ అండి అది ఎక్కడికి పోవక్కర్లేదు అది కూర్చోబెట్టే ఆ అన్హ్యాపీనెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది ఆ భావాన్ని ఏదో కోల్పోయాననే బాధని తయారు చేస్తూ ఉంటుంది ఒకడు బాగానే ఉంటుంది అట్ట దిగాలు కూర్చుంటాడు ఏమిట ఏం లేదు లేదు ఏం లేదు ఏం చెప్పాలో లేదు వాడికి పోనీ వాడికి ఏమో మనసు బాగలేదని ఎందుకంటే ఏవో తెలియదంటే ఆ నవ్వుతారని చెప్పి నా ఒక్కర్లా మించుమించుగా ప్రతివాడి పరిస్థితి అంతే ఎవరికి ఆ బ్రహ్మనిష్ట ఉంటుందో అది తిరుగులేని అస్త్రం అండి వాళ్ళు తప్ప ప్రపంచంలో సుఖంగా ఉన్నవాడు ఒక్కడు లేడు వాడు ఇంద్రుడు కావచ్చు చంద్రుడు కావచ్చు రాజు కావచ్చు మంత్రి కావచ్చు బిచ్చగాడు కావచ్చు వీటి ఇవి కాదండి అసలు దిస్ ఇస్ దిస్ అల్ ఆర్ నాట్ ది పారామీటర్స్ టు మెజర్ దట్ వెదర్ యు హ్యావ్ ది ఆత్మనిష్ట అంటే నీ స్వరూప జ్ఞానం ఉన్నదా లేదా ఉంటే నీకు సుఖం నిన్ను ఎందులో బారేసిన సుఖమేనండి ఇది విషయం అయితే ఈ అస్వస్థత ఈ వ్యాపారంలో లాభం రావాలంటే ఇప్పుడు అనంతరం పాటంకర్ కూడా వచ్చింది ఆయనకి మనసు బాగలేదనే మనసు ఎందుకు బాగలేదంటే ఇంకా ఘోరం అయింది పరిస్థితి మీరేదో శాస్త్రం అని చెప్తున్నారు కదా ఆ శాస్త్రాలన్నీ విన్నాడు విన్నా కూడా స్వస్థతగా ఉంది అది విషయం అంటే మెడిసిన్ అన్నాడు అనుకున్నాడు అంతే పాపం మెడిసిన్ పడల ఇప్పుడు కొన్ని రోగాలకు మందు ఇస్తుంటారు చూడండి మందులు వేసుకుంటున్నానండి అయినా తగ్గలేదంటే ఏమిటి కరెక్ట్ మెడిసిన్ పడాల వచ్చిన గోలది నువ్వు మందులు వేసుకుంటున్నావు ఆ మందు దానికి కాదు ఎంత వ్యవహారం ఉందో చూడండి నీ రోగాన్ని కరెక్ట్గా డయాగ్నైజ్ చేయగలిగిన డాక్టర్ దొరకాలి కదా అది ఎంబీబీఎస్సా అది హోమియోపతా లేకుంటే ఆయుర్వేదమా లేదన్న ఏదో గోసాయి చిట్కానా ఏదో ఒకటి ఆ ఒకటి వీడికి పడాలి ఇప్పుడు చూసారా అనంతరావు పాటంకర్ అది మరీ ధారణార్థారమైన స్థితి అన్ని ఉపనిషత్తులు విన్నానండి వేద వేదాంగాలు విన్నాను అవన్నీ వేస్ట్ అని చెప్పేసాడు దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు పాపం అంతే అంటే అది నీకు పడల చూడండి పెన్సిలిన్ కొంతమందికి పడదు రియాక్షన్ ఇస్తుంది దాన్ని వేసే మోతాదులో వేయాల్సిన విధంగా ఆ డోస్ ఇస్తే పనిచేస్తుంది దాని సబ్స్ట్యూషన్ ఏమైనా ఉందేమో చూడాలి ఆ శరీరం తట్టుకోలేదు కొన్ని రియాక్షన్ ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయి అది టెస్ట్ చేస్తారు ముందు కొంచెం వేసి పనిచేస్తుందా లేదా అని డాక్టర్ గారు కూడా శాంపుల్ టెస్ట్ ఇచ్చి చూస్తాడు అట్లా నీకు పడలేదంటే మందులు తిరుతావి ఏమిటయ్యా హాస్య ప్రాబ్లం ఇక్కడ ఉంది నీకు అది కొన్ని లక్షల మంది వేల మంది పెన్సిలిన్ పడుతుంది మరి నువ్వు ఆడ్ మెన్ అవుట్ నీకు పెన్సిలిన్ పడలేదు కదా పెన్సిలిన్ చెత్తమందండి మంది అంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది వ్యవహారం సరే ఈయన సూపర్ డాక్టర్ కదా సాయిబాబా ఆయన చూడంగానే అర్థమైపోతుంది రోగి లక్షణాలు వ్యాధి వ్యవహారం వాడికి ఏ మందు ఎంత మోతాదులో వేయాలో సాయిబాబా తెలుసు కాబట్టి ఏం చెప్పారంటే నాయన నీవు ఆ వ్యాపారస్తుల్లాగా ఈ కథ చెప్పొదిలేశారంతే నువ్వని సాయిబాబా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఈ చిన్న కథ చెప్పారు ఇతనికి ఈ కథ అర్థం కాలేదు అని అడిగాడు దాదా కూడా చెప్తున్నాడు ఏమిటో నాకు ఆయన అంత త్వరగా మనకు అర్థం కావు వారు స్థితి వేరు కదా అల్పబుద్ధి గల నాకు అర్థం కావటం లేదు సరే కాస్త నాకు అర్థం ఏంటో అంటే ఆయన కూడా నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు కానీ బాబా మాట్లాడిన ఇట్లే ఉంటాయి సరే స్ఫురించి నాకు స్ఫురణ ఇచ్చిన విధంగా చెప్తాను తొమ్మిది ఈ నవ విధ భక్తులకి సంకేతం కదా మరి ఆ గుర్రం ఏమిటండి అంటే ఆ గుర్రమే ఈశ్వరానుగ్రహం నీవు సాయిబాబా దర్శనం చేస్తున్నావు సాయిబాబా స్మరణలో ఉన్నావంటేనే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టు దానికేం వేరే పెరామిటర్ అనేవక్కర్లేదు గురుదర్శనం అవటం ఈశ్వరానుగ్రహం గురు గురుదర్శనం కాని వాడికి ఈశ్వరానుగ్రహం కానీ గురుదర్శనం కాని వాడికి అంటే ఈశ్వరానుగ్రహం లేకపోతే గురుదర్శనం కావటం కానీ శాస్త్రమునందు శ్రద్ధ కానీ సత్య విషయముల పట్ల ఆసక్తి కానీ ఇవి ఏవి ఉండవు ఇది ఒకటే లెక్క వాడు వినంగానే పరార్ ఇది మన సెక్షన్ కాదులే మనం హాయిగా వేరే చూద్దాం అనుకుంటాడంతే యావత్ జీవం అట్లే పోతాడు వాడినేం పట్టుకొని రారు ఇప్పుడు సాయిబాబా ఎవరన్నా వెనకళ్ళు లాక్కొని వచ్చారండి లేదు వారికి ఆ భాగ్యం ఉండాలండి అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి దాసండ మహారాజు వెళ్ళిపోయిన సాయిబాబా సరే పరిస్థితులంతా బాగానే ఉంటా ఉన్నంత వరకు నువ్వు నా మాట ఎందుకుంటావా అని సరిగా సెట్ చేసి తీసుకొచ్చారు సాయిబాబా అది వేరే విషయం అంటే ఆ భాగ్యం ఎంతమంది ఉన్నారు అట్లా వచ్చిన దాసగండ మహారాజ్ చివరికి ఎక్కడ సెటిల్ అయ్యాడు కాబట్టి అది స్వతహాగా భాగ్యం పండి ఉండాలి కాబట్టి ఈ తొమ్మిది మార్గాలు తొమ్మిది మార్గాలని చెప్పబడినే కానీ అవి తొమ్మిది మెట్లు అండి అంటే ఒక మేడ మీదకి ఎక్కటానికి ఈ మెట్లు ఎక్కాలి అన్నీ జరుగుతాయి శ్రవణము మననము స్మరణము చరణ సేవ అర్చన వందనము దాస్యం సఖేత్వం ఆత్మ నివేదనతో ఆత్మ జ్ఞానం లభిస్తుంది నీకు అది లభించినప్పుడే ఆత్మ నివేదన జరుగుతుంది అప్పటి వరకు ఇవి చేస్తూ ఉంటాడంటే శుభ్రం చేస్తూ ఉంటాడు పాత్రను శుభ్రం చేస్తూ ఉంటే గురువుగారు సమయం చూసి పాత్ర తల తల మెరుస్తున్నది దీంట్లో అమృతం పోసినట్లయితే చక్కగా పానం చేసి స్వస్థత చేకూర్చుకుంటాడు అస్వస్థతలోంచి మరి ఆ ఆత్మ నివేదన జరిగే వరకు ఏమున్నదండి భేదం ఉంటుంది ఆత్మ నివేదన జరిగే వరకు భేదం ఉంటుంది ఆత్మ నివేదనతో అభేదం అప్పుడే పూర్ణ శాంతి పూర్ణ ఆనందము సౌఖ్యము లభిస్తాయి ఇది మనం గమనించాలి లేకపోతే ఏమవుతుందంటే మన శ్రవణం చేసే ఆనందంగా లేదేమిటండి అది ఇంత పని చేయదేమో ఆ పెన్సిల్ని మెడిసిన్ తిట్టినట్టు అయిపోతుంది ఇది లాభం లేదండి శాస్త్రాలు పనిచేయాలి ఇది అట్లా బోల్డ్ మంది ఉన్నారండి ఒకళ్ళు ఇద్దరు పాపం వాళ్ళకి తెలియదు ఇప్పుడు మనకు సాయిబాబా చెప్పటం వల్ల తెలుస్తున్నది కీర్తనము చేయాలి స్మరణం చేయాలి ఇందుకు చూడండి మరి ఇప్పుడు భక్తులంతా కూడా ఈ వీటిల్లో ఏదో ఒకటి చేసిన వాళ్లేగా ఇప్పుడు రామదాస్ గారు ఎంత మహాభక్తుండ సామాన్యుడు ఆయన వజ్రఖండం భక్తుల్లో అగ్రగణ్యుడు కదా హారతి తుకారామా అన్నప్పుడు సాయిబాబా అంతటి వారే నమస్కారం చేశారు మరి వారు భక్తిలో ఉన్నప్పుడు కూడా ఈ ఆత్మ నివేదన జరగకుండా ఉన్నప్పుడు వారు మరి తిరగబడిన సందర్భాలు ఉన్నాయి దేవుడి మీద అసలు ఉన్నావా ఉన్నావా అని తెలుసుకున్నందుకు అట్లాగే రామదాసు గారు కూడా ఎవడబ్బా సొమ్మని కొలుగుతూ కూర్చున్నావా నన్ను వాయగొట్టేస్తున్నారు ఇక్కడ అమ్మా నువ్వన్నా చెప్పమ్మా రామచంద్రమూర్తికి ఆయన నేను చెప్తే వింటలేదు ఎందువలన అంటే ఏకాత్మ భావన రాకపోవటం వల్లే ఈ బాధంతా వస్తుంది మీరు ఏ భక్తుని జీవితంలో చూడండి జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ రెండు ట్రాక్లు పనిచేస్తాయండి సాధకుడికి ఎప్పుడు కూడా ఎవరిని తీసుకోండి మీరు జ్ఞానిని తీసుకున్నా కూడా రెండు ట్రాకులు ఉంటాయి ఇప్పుడు ఏమిటి అంటే రెండు గుర్రాలు అనుకోండి యావజ్జీవం రెండు గుర్రాల స్వారి అది ఒకటి పరమార్థ ప్రాప్తి కోసం చేసే ప్రయత్నం ఒక గుర్రం సాధన మరొక గుర్రం ప్రారంభమిచ్చేటువంటి ఫలితం దాంట్లోనే వాసన వాసనా బలం కూడా కలిసి వస్తుంది ప్రారంధం అంటే ఎవరో చేసింది కాదు మనం చేసింది వాసనలు అంటే ఎవరో కాదు మనవే ఈ రెండు ట్రాక్స్ నడుస్తూనే ఉంటాయి జీవితంలో ఎప్పటి వరకు దేహం ఉన్నంత వరకు నడుస్తాయి ఆదిశంకరాచార్యులకి మరి అనారోగ్యం రాలా స్వామి వివేకానందకి అనారోగ్యం రాలా అంటే శారీరానికి వచ్చేటువంటి రామకృష్ణ పరహంశ గారికి రాలా భగవాన్ రమణ మహర్షి గారికి రాలా సాయినాథుడు ఇబ్బంది పడాల శారీరకంగా చివరిలో రెండు ట్రా ఎందుకండి మరి బాబాకి కూడా మనకి వెంటనే ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది సాయిబాబాకి ప్రారంభం ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అర్థం అక్కడ విషయం ఏంటంటే సాయిబాబాకి ప్రారంభ ఎఫెక్ట్ లేదనుకోండి సాయిబాబాని మనం ఎగ్జాంపుల్గా తీసుకోలేము వారికి ఉందా లేదా అనేది చర్చ కాదండి ఇక్కడ రామచంద్రమూర్తి భగవంతుడు కదా ఆయన కష్టాలు ఎందుకండి అంటే నీకున్నాయి కాబట్టి నాయన నీకు ఎగ్జాంపుల్ కోసం రామచంద్రమూర్తి వచ్చింది ఆయనకేం పని పాట లేకుండా రాల అదొక వేడుకగాను సరదాగా వచ్చింది కాదది ఇట్ ఈజ్ ఎ లెసన్ టు యూ ఎందుకు నిదానించి ఆలోచన చేయవు అసలు ముందు శ్రవణం చేయడమే అండి శ్రవణమే చేయలేము మనం ఎందుకంటే ముప్పై ఆరు రకాల ఆలోచనలు ఉంటాయి మనకి అసలు ఒక్కొక్క దాన్ని వివరణ తీసుకుంటే మతి పోతుంది మనకి మనం శ్రవణం చేస్తామండి అసలు నో అనిపిస్తుంది అదేమిటంటే ప్రతి అందుకోసమే ఏదో పట్టి పట్టనట్టుగా విని వినినట్టుగా పోతూ ఉంటుంది కాబట్టి ఏది అర్థం కాకుండా అయోమయంలో ఉండిపోతుంది ఏదో అన్ని విన్నట్టుగా ఉంటుంది అనంతరం పాటంకర్లాగా ఏ విషయం అర్థం కాదు శ్రవణం ఎక్కడ చేయగలం చెప్పండి మనం ఒక మాట చెబుతున్నప్పుడు మనలో ఉన్న భావాల పరంపర గోడలు కట్టేస్తుంటుందండి అటాక్ అవుతూ ఉంటుంది ఇది ఇది ఓకే ఇది నాట్ ఓకే ఇది ఓకే అసలు చాలామంది పారిపోతారే ఏడ్రా గోనా అని వాడికి శ్రద్ధగా నిలబడి దాని చివరి వరకు దాని విషయం తెలుసుకునే ఓర్పే లేదు వాడు పరిగిరాడు ఏ విషయం పట్లేనంతే ఇప్పుడు మనం ఒక విషయాన్ని శ్రవణం చేస్తున్నాం చేయగా ధన్ అని అటాక్ వచ్చేస్తుంది ఏం మాట్లాడుతున్నారండి అర్థం పర్థం లేకుండా సాయిబాబాకి ప్రారంభం అని చెప్తారా తీసారా తీసేయి అన్నట్టు అనిపిస్తుంది అలా లేకపోయి లేదనుకోండి అట్లా ఇక మన సాయిబాబాని ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుంటాం అప్పుడు ఏమంటామంటే సాయిబాబాకి ఏ కష్టం లేదండి ఆయన భగవంతుడు ఆయన ఏమని చెప్తాడు ఆయనతో మనకి పోలికేమిటండి చాలా మన్ మైండ్ మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ది యూనివర్స్ ఎందుకంటే అదొక ప్రపంచం ఇది ఒక ప్రపంచం భగవంతుడు ఒక ప్రపంచాన్ని సృష్టించాడంటే మానవుడు మనసులో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రపంచం ఉంది దాన్ని పరిచి కూర్చోబెట్టి మా వినటమే అస్సలయ్యే పని కాదండి అది విననివ్వదు నీ భావాల్ని ఎవరికి ఇస్తావు వాటికి సమాధానం చెప్పు అంటుంది శ్రవణమే జరగదు ఇప్పుడు ఇంకా గుండె పగిలిపోతుంది నిజంగా త్రికరణ శుద్ధిగా మన భావాలన్నీ కసేపట్ల పెట్టి ఏం చెప్తున్నారు అసలు ఏమిటి విషయం అని వినే శ్రద్ధ లక్ష మందిలో ఒక్కడికి కూడా ఉండదు ఇది వాస్తవం మళ్ళీ ఈ మాట అన్నప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకని అక్కడ మన బాధ సుఖమా తప్ప ఒప్ప మంచా చెడ ఇవి కాదండి అవన్నీ తోచి అవతల పరగాలి ఎందుకని అవన్నీ అబద్ధంలోంచి పుట్టినవి దాని దానికేం పిలిపిస్తావు సత్యం ఒకటే సత్యం అంతే తద్భిన్నంగా ఏం లేదు అసలు భాషిస్తుందంటే దాన్నే ఆ భాష అని చెప్పారు లేని భాషించడం ఏంట ఎప్పటికర్థం కావాలి భావం చెప్పండి మనకి శ్రవణమే కుదరని మనకి ఈ భావాలు వాళ్ళ యొక్క దృష్టి ఎప్పటికీ ఎట్లా తెలుస్తుంది అసలు అందుకోసమే ఎన్నో జన్మల పుణ్యఫలం చేత కానీ ఆ సత్సంగం జరగదు అని చెప్పేటువంటి విషయం సత్సంగం అంటే ఊరికే చెప్పి మాట్లాడుకోవడం కాదు దానివల్ల ఏం ప్రయోజనం ఊరికే తలగా బయలిపోతుంటుంది అది వినకుండా అర్థం కాకుండా అది ఏమిటో తేల్చుకోకుండా అది ఇంకో తలకా బర్ధను యాక్చువల్గా చెప్పాలంటే వ్యవహారం తేల్చుకునేవాడికి సత్సంగం కానీ కాలక్షేపం కోసం సత్సంగం ఏంటండి అసహ్యంగా ఇదే మన ఎంటర్టైన్మెంట్ కాలక్షేపాన్ని నిజం చెప్పాలంటే జీవన్ మరణ సమస్యకి పరిష్కారం సత్సంగం దేవుడి జీవన్ మరణ సమస్య అంతా మరణిస్తున్నాం కదా మన అనుభవం అమృతమా మరణమా చెప్పండి అందరూ మరణిస్తున్నారు మన మన అనుభవం అదే ఆ మరణానికి శాశ్వతమైనటువంటి అమృతత్వానికి వేసేటువంటి బాట సత్సంగం తమాషా వ్యవహారం కానే కాదు యావత్ విశ్వంలో ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉందంటే అది ఒక సత్సంగమే అది కూడా తెలియటం లేదంటే ఇక మనం ఏ స్థితిలో ఉన్నామనేది ఎవరికి వాళ్ళు ఆలోచించలేరు అక్కడ అహమడ్డు వస్తుంది అందుకని శ్రవణం జరగదండి జరిగినట్టుగా ఉంటుంది అంతే దానికి అందుకోసం శ్రద్ధ 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 అంటే ఏమిటి శ్రద్ధ శాస్త్రస్య గురువాక్యస్య ఈ రెండిటి పట్ల శాస్త్రము పట్ల గురువాక్యము పట్ల ప్రగాఢమైనటువంటి గౌరవం అండి అసలు మొట్టమొదటి గౌరవం అది లేకపోతే అస్సలు ఏమీ జరగదు గౌరవం శ్రద్ధ శ్రద్ధట్లు వస్తుంది భయభక్తులు అని చెప్తారు చూసారా భయము భక్తి కలిపితే అది గౌరవం అప్పుడు అసలు వింటాడు అర్థమవుతుందా లేదా అది సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వాట్ అని వినాలిగా ఆ కూర్చోబెట్టమే జన్మల కాలం పడుతుంది అందుకోసం అసలు మనం ఇట్లా కూర్చొని పది మంది శ్రద్ధగా వింటున్నారు ఆ శ్రద్ధ లేకపోతే అసలు ఇన్నాళ్ళు వినలేరు కదండి విషయం అది ఇప్పుడు మనం అందరం చాలా ఆనందించవలసిన విషయం ఏంటంటే ఇది పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది చాలా ఆనందించి మనందరికీ మనం ఆ అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఎనిమిది నెలల నుంచి ఆల్మోస్ట్ అప్పుడప్పుడు ఏదైనా కారణాల చేత మనం ఒకటి రెండు రోజులు మిస్ అయినా ఎనిమిది నెలల నుంచి శ్రద్ధగా వింటున్నామంటే దాని పట్ల కొంత తృష్ణ ఉన్నది అనే దానికి ఇది ఒక చిహ్నంగా చెప్పుకోవచ్చు లేకపోతే ఎవడుంటాడండి ఏ రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఎంతమంది జారిపోతుంటారు పోతారు ఆశ్చర్యం లేదు ఉండటం ఆశ్చర్యం నాకు ఎప్పుడు కూడా ఓహో శ్రద్ధగా ఉన్నారు అట్లా అనునిత్యం దానిని రోజు వింటమంటే చిన్న విషయం కాదండి అసలు అది ఏ పని మనం రోజు చేయలేము ఈ భోజనం చేయటం ఊపిరి పిల్చడం గుండె కొట్టుకోవడం ఈ నిత్యం చేసేటువంటి కర్మలు అంటాయి సరే నిత్య కర్మలు అంటామే అవి ఎట్లా చేస్తాం అవి అవి జరుగుతాయి వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఆకలిసి తోస్తుంటే తినక చస్తామా అట్లాంటిది ఈ విషయం స చరిత్రలో ఉన్న విషయం యథాతథంగా తెలుసుకోవాలని కూర్చోవటానికి ఉండేటువంటి ఓపిక ఎనిమిది నెలల నుంచి ఉన్నదంటే ఎస్ వీ కెన్ క్లెయిమ్ దట్ మనం శ్రవణం చేయడానికి ఒక అర్హత మనం సంపాదించినట్టుగా మనం భావించవచ్చు అయితే ఆ కూర్చున్నప్పుడు అంటే అటెండెన్స్ అయితే ఉంది ఆ కూర్చున్నప్పుడు ఎంత అటెంటివ్గా వింటున్నాం కాన్సన్ట్రేషన్ ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం ఒకటి చెప్తే ఇంకోటి అర్థమైతే మళ్ళీ వేస్తే కదండి చెప్పినది చెప్పినట్టు యథాతథంగా పట్టుకోవటం దానికి శ్రవణమని పేరండి ఇప్పుడు ఆలోచన చేయండి అక్కడి నుంచి మిగతావన్నీ అర్థమైపోతాయి ఒక్కొక్క దాన్ని అతను ముందు అర్థమైతే మిగతా అర్థం ఎక్కడ మనం చెప్పేది ఆ లాస్ట్ది ఆత్మ నివేదనం అబ్బో ఇది ఒక్కటి జరిగితే వాస్తవం చెప్తున్నాను మిగతా టకటక అయిపోతాయండి ఇది మొదటిది జరగటమే కష్టం అంతా ఉన్నది శ్రవణం అంటే కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్పారంటే సంపూర్ణ భక్తితో వీనిలో ఏ ఒక రకమైన భక్తి లభించినా అది ఏ ఒకటి లభించినా కూడా అదేం చేస్తుందంటే మిగతా తీగలాగితే డొంకంతా కదిలిందంటారు చూడండి తీగ కదా అది లాగితే మొత్తం అంతా కదులుతుంది ఎందుకనంటే జాల్ ఆర్ లింక్డ్ ఎక్కడితో ఆఖరిది దాని మొదలు ఎక్కడుంది ఆత్మ నివేదనతో ఆఖరి దాని తర్వాత ఇక లాగడం లేదు మిగట్లేదు లేదు అట్లా నవవిధ భక్తులు చాలా ఉత్కృష్టమైనవి చాలా గొప్పవి అది యథాతథంగా భక్తి అంటే భక్తిలాగానే పట్టుకోవాలి స్మరణం అంటే స్మరణంలాగానే ఉండాలి కీర్తనం అంటే కీర్తనంలాగానే ఉండాలి చరణ సేవ అంటే చ అది ముందు మొట్టమొదటి శ్రవ ఈ శ్రవణం పట్టుకొని వస్తే మిగతావన్నీ కూడా వాటంతట అవే రివీల్ అవ్వాలండి ఆత్మజ్ఞానం కూడా మన తీవ్ర ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కదా జరుగుతూ ఉండే వాళ్ళకి ఆ జరుగు అంటే అది లైక్ ఇన్హేల్ ఎక్సలేషన్ లాగా ఆత్మనిష్ట అనేది ఎట్లా ఉంటుంది దాని భావం దాని దృష్టి ఎలా ఉంటుందంటే ఏ పని చేస్తున్నా సరే ఈ భావం ఒక స్ట్రీమ్ నడుస్తూ ఉంటుంది ఏ పని చేస్తున్నా ప్రారంభం ఇది నడుస్తూ ఉండటం నిష్ట నడుస్తూ ఉండటం ప్రయత్నం ఈ స్ట్రీమ్ ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుందండి ఆ నడుస్తూ 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 ఏమవుతుందంటే అది థల్ 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 మన మెరుస్తూ ఉంటుంది ఒక స్టేజ్కి వెళ్ళేసరికి దాని తీవ్రత ఎక్కువైపోతుంది అప్పుడు గురువు గారు ఆ పూర్వకమైనటువంటి అనుగ్రహపూర్వకమైనటువంటి దృక్కులని సారిస్తారు ఎస్ సంకల్పమే కదండి అంతా భావమే కదా గురువు గారు సంకల్పిస్తారు ఎస్ అనగానే అది ఆటోమేటిక్గా ఆ పువ్వు గనక పొద్దునే ఎట్లా వికసిస్తుందో అట్లా ఆత్మనిష్ట ప్రచోదనం అవుతుందండి ఎలా వచ్చిందో చెప్పమంటే ఎవ్వరు చెప్పలేరు నో బడీ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ దాకా ఎందుకండి పువ్వెట్ట వికసించింది ఎక్స్ప్లెయిన్ చేయమనండి చేయలేం ఇదంతా ఎందుకండి కడుపులో పుట్టిన బిడ్డ కళ్ళే వాడు ఎట్లా పెరిగాడు ఎక్స్ప్లెయిన్ చేయగలమా మన ముందే ఉంటాడు వాడు పెరిగి కూర్చుంటాడు వాస్తవానికి మన చుట్టూనే ఉందండి పరమాత్మ యొక్క వైభవం అంతా కూడా మన చుట్టూ ఉంది మనం గమనించట్ల జాగ్రత్తగా కనుక మనం గమనిస్తే ఎట్లా గమనిస్తాం విషయం తెలియకుండా అది గోళ అందుకోసమే బ్రహ్మజ్ఞాన దృష్టి వేరుగా ఉంటుంది నాబోటుగాడి దృష్టి వేరుగా ఉంటుంది పరీక్షిత్ అంటే ఏమిటి ప్రతిదీ పరీక్షగా చూస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు ఎందెందు వెతకి చూసినా అని చెప్పారు చూసారా బ్రహ్మత్వాన్ని వెతకి చూస్తూ ఉంటాడు ఆయన మహానుభావుడు మరుగేలరా రాఘవ అని పాడినట్టుగా మరుగేల ఈ సూఫీ సైన్స్ కూడా చాలా అద్భుతంగా చెప్పారటండి అక్కడ సూఫీను ఇంకోటి ఇంకోటి కాదు దీన్ని బట్టి కూడా తెలుస్తుంది సత్యం ఒకటే అసలు ఆ దృష్టి వస్తే మొత్తం రివీల్ అయిపోతుంది బ్యూటిఫుల్ స్టేట్ దట్ ఈస్ అనిర్వచనీయం నిర్వచించలేవు దాన్ని వేద తిన్న తీపి రెండు నిమిషాలు కూడా నాలుగు మీద ఉండదు ఆ తీపి నేను అనుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమండి అండి యాజ్ సింపుల్ యాజ్ దట్ ఆత్మజ్ఞానం ఎట్లా ఉంటుందంటే నీ తీపి ఎట్లా ఉంటుందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయ చెప్తా అనుభవైకవేద్యమే కానీ ఏ అనుభవాన్ని నీవు ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా అంతే అందుకోసమే పరమాత్మ యొక్క లక్షణాలు అన్నీ కూడా ఆ వైభవం అంతా కూడా ఈ ప్రకృతిలో మనకు కనిపిస్తుంది చూస్తే అంటే చూస్తే అంటే చూడగలిగినటువంటి దృష్టి ఉంటే నీకు ఆ దృగ్దృష్టి వస్తే తప్ప అది మొదటి నుంచి ఒకటే మాట ఆ దృగ్దృష్టి ఎప్పుడు వచ్చిందో అంత కూడా గ్లోరిఫై అయ్యి కనిపిస్తూ ఉంటుంది అంత ఆనందమయంగా ఉంటుంది అందుకోసమే వాళ్ళు బాలోన్మత్త పిశాచపత్ అని చెప్తుంటారు పిశాచ అంటే బాలుడిలాగా ఉన్మత్తుడా ఉన్మతుడు నవ్వుకుంటుంటాడు మనకి లేదు ఆయన ఎందుకు నవ్వుకుంటున్నాడు వాడికి ఏదో ఉంటుంది వాడు ఎందుకు నవ్వుకుంటాడు లేకపోతే మహాత్ముడు కూడా తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు ఎందుకంటే సత్యం ఎరుకబడుతున్నది పరమాత్మను నువ్వు దాక్కున్నావుట ఇన్నాళ్ళు దాక్కునున్నావా నాకు ఇప్పుడు కనిపిస్తున్నావు నువ్వు ఇహ దాక్కోలేవు నా నుంచి నీ కృపచాతే నాకు ఆ దృష్టి వచ్చింది అంతా నీ స్వరూపంగా కనిపిస్తున్నదయా ఎంత బాగుంది విషాదం అనే దానికి చోటే లేదే అసలు ఇక్కడ ఇంత అద్భుతంగా ఇన్ని వన్ని చిన్నలతో ఇంత అంటే ఒక గాఢడిని జరుగుతున్నప్పుడు ఆనందిస్తాను చూసారా అది కూడా అంత గొప్పగా అనిపించదు మనకి ఎందుకంటే గార్డెన్ ఎలా చేస్తున్నాడో తెలిస్తే నీకు ఆ గార్డెన్ ఎంజాయ్ చేయలేవు ఆ ఉపమానం పరికిరాదు ఇక్కడ ఇది ఎలా గారడి చేస్తున్నాడో తెలుసుకొని చూస్తే ఉండే ఆనందం అండి అది తెలియక చస్తున్నాం ఇప్పుడు అది విషయం ఆయనకేమో ఆటలాగుంది మనకేమో మంటెత్తిపోతున్నది ఏమిటిది ఆ దృష్టి ఆ దృష్టి ఇవ్వటం కోసమే ఉన్నది ప్రపంచం అంతా మనం అడుగుతుంటాం కదా ఎందుకండి ఈ ప్రపంచం ఎందుకండి ఈ ప్రపంచం అంటే పరమాత్మ నీకు కనిపించాలని పడే తపనే ఈ ప్రపంచం ఏమిటి ప్రపంచం అంత కనపడని తాను ఇదిగో పట్టుకో అదిగో పట్టుకోని శబ్దాలు చేస్తుంటాడు పిల్లాడు నేను ఇక్కడ ఇక్కడున్నాను పట్టుకో నన్ను పట్టుకొని ఆ పరమాత్మ నిరాకారుడు కదా తాను కనిపించటానికి నీకిస్తున్నటువంటి ఒక తాడు ఇది అంటే నిన్ను పైకి లాగటానికి వదిలినటువంటి తాడు ప్రపంచం అండి ప్రపంచం ఏదో కాదు పరమాత్మ లక్షణాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి అవి చెప్పుకునేటువంటిది కాదు అది చెప్పినా అర్థం కాదు ఎందుకంటే దృష్టి లేకపోతే ఏం చెప్తావు ఇప్పుడు పుట్టు గుడ్డి గుడ్డి వాడున్నాడు అనుకోండి పుట్టుకుతోనే వాడికి ఏం కనిపించదు వాడికి నువ్వు బ్రహ్మాండం చెప్తున్నావు తాజ్మహల్ బలే ఉంది నున్నగా ఉంది తెల్లగా ఉంది అట్లా ఉంది ఇట్లా ఉందని చెప్తున్నావు అనుకో వాడికి ఇంకా బాధ ఏమిటో భలే ఉంది అంటున్నాడు ఏం బలేనో మనకేం తెలుసా పెట్ట అందుకని దాని బా దాన్ని వివరించటం అనవసరం ఎందుకనంటే చూడని వాడికి వివరించి వేస్ట్ చూసేవాడికి వివరణ ఎందుకు చూసే మార్గాన్ని చెప్పడంలో ఏదన్నా ప్రయోజనం ఉంటుంది ఫలానా చోటకి వెళ్ళి ఫలానా ప్రదేశానికి వెళ్తే నీకు నాయగరా ఫాల్స్ కనిపిస్తాయి అమెరికా బో దాన్ని ఎట్లా ఉంటుందో నువ్వు వర్ణించలేవు వాడికి దోమ చెప్పగలవు ఇట్లా బోర్ అయినా ఇక దోర్ణబడి పడిపో వస్తుంది అంతేనండి ఈ విషయం సహజ సిద్ధంగా ఎవరి మనస్సు పట్టుకుంటుందో ఇంతే ఇట్లా అదే చెప్తారు మహాత్ములంతా సూఫీలంతా కూడా పుంఖాలు పుంఖాలుగా వస్తూనే ఉంటుంది అట్లా సత్యం దాని అది ధార ధార పడుతూనే ఉంటుంది అది ఉన్నదే అది ఆ ధార వస్తూనే ఉంటుంది అమృత ధార కురుస్తూనే ఉంటుంది వాళ్ళ భాషణం కానీ వాళ్ళు కానీ మనం హైందవ సంస్కృతిలో ఈ ఋషి పరంపర గురించి ఎలా చెప్తామో నిరాకార మార్గాన్ని ప్రధానంగా తీసుకున్నటువంటి సంస్కృతి ఇస్లాం దాంట్లో ఆ ఋషి పరంపర అంటే దర్శించిన ద్రష్టలు అండి మళ్ళీ దాంట్లో కూడా రకరకాలు ఉన్నారు అది లాభం లేదు మనకు కూడా లేవు దాంట్లో ఉంటుందండి పెద్ద దాంట్లో రెండు ఉంటాయి అట్లా దాన్ని ఆ పరమాత్ముణ్ణి దొరకబుచ్చుకున్న వాళ్ళు సుఫీస్ దే ఆర్ దే ఆర్ కాల్డ్ మిస్టిక్స్ అండి వాళ్ళ భాషణం చాలా అద్భుతంగా ఉంటుంది మన ఉపనిషత్తు లాంగ్వేజ్ కనిపిస్తుంది అక్కడ అంటారు మహాత్ములంతా కూడా చెప్తా చెప్తే వినడం మరి వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళు వాళ్ళ యొక్క పదాల వివరణ అందుకోసం ఏంటంటే మామూలుకి అర్థం కాదు మిస్టిక్ లాంగ్వేజ్ మిస్టిక్ లాంగ్వేజ్ యాజ్ సిట్ మిస్టిక్ లాంగ్వేజ్ మిస్టిసిజం మిస్టిసిజం అంటే అనుభవంలో నుంచి వచ్చేటువంటి భాషణం అది అది ఎంత విన్నా మాధుర్యంగానే ఉంటుంది దానికి విసుకు విరామం ఉండదు కదో ఈ విసుకు విరామం ప్రపంచాన్ని పరమాత్మ దృష్టితో చూడని వాడికి ఉంటుందండి ప్రపంచం యథాతథంగా దర్శనమైతే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్లెస్ అందుకే జిల్లలు కూడా అమ్మగారు ఒక మాట అంటారు అంతా అదే కదా నాన్న అమ్మగారికి అంతా అదే మనకి మనకి ఇన్ని కనిపిస్తున్నాయి అంతా ఉంటమ్మా నాకు అది తప్ప ఇంకోటి కనిపించట్లేదు నాన్న అంటే మాకు అద్దప్ప అన్నీ కనిపిస్తాయి అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి దట్ మచ్ డిఫరెన్స్ ఈజ్ దేర్ దానికి అదంతా విన్నప్పుడు ఎవరిపిస్తుంటే అదేదో మన టక్కన మనకు వస్తే బాగుంది బ్రహ్మాండం ఉంది భలే ఉందే వింటుంటేనే బాగుంది అనిపిస్తుంది ఎస్ వింటుంటేనే బాగుంటే కంటుంటే ఇంకెంత బాగుంటుంది వాళ్ళు పిచ్చివాళ్ళై కూర్చున్నారండి పిచ్చివాళ్ళై పిచ్చివాళ్ళ కూర్చున్నారా చెప్పండి అవధూతలంతా అట్లా కూర్చున్నారంటే అంతే స్థితి అది అద్భుతమైన ఆనందమైనటువంటి స్థితి ఒకడు లేడు మరొకడు వాటితో పని పెట్టుకోవడానికి అంత తన స్వరూపంగా ఉంటుంది అది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఇందాక చెప్పినట్టే మనకి ఆ దృష్టి లేదు కాబట్టి ఎంత చెప్పినా ఏమిటో బాగుంది బాగుంది అంటున్నారు సరే లేని పోదాం అనిపిస్తుంటుంది అది అసమర్థుడి లక్షణం అంత బాగున్నది నేను కూడా దానికి అర్హుండేనా అండి నువ్వేరా నాయన అసలైన అర్హుడివి మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సృష్టిలో కామన్గా అర్హత ఏదైనా ఉందంటే అది ఒక్కటే అది బ్రహ్మనిష్ట అది నీ సొమ్మురా నాయన నీ సొమ్ముకి నాకు అర్హత ఉందా అని అడుగుతావు ఎంత దురదృష్టకరం అంటే అంత దూరం అయిపోయావు తల్లిదండ్రుల నుంచి నాడు దూరం అయిపోయావా నీ తోపోతే దూరం అయిపోయి నేను వెళ్ళొచ్చానంటే మమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్తాం కన్నా నువ్వు అసలు ఇక్కడ కూరదగింది నీకు హక్కుభక్తం అదే రా నాయన కొందరు అసలు అది మంది కాదే ఈ వాడికి దండం పెట్టమే ఏం చేస్తా అని చెప్పండి ఏం చేయలేరు మహాత్ములు కూడా చూస్తూనే ఉంటారు అసలు వాళ్ళకి ఆ చూపే వేరు వీడు పోతున్నాడో వస్తున్నాడో వాళ్ళకి అసలు పట్ల వాళ్ళ దివ్య ఆనందంలో ఉంటారంతే ఏ మహానుభావుడు అనుగ్రహం కలిగి సాయిబాబా లాంటి వాళ్ళు అయ్యో పాపం వీడు కష్టపడుతున్నాడే నాయన ఉన్న విషయం ఇదే కదా అని చెప్ప ప్రయత్నం చేస్తారు అది కూడా అందరికీ చెప్పారని వాళ్ళకి తెలుసు ఎవరికి అర్థం చేసుకుంటాడు ఎవరికి అర్థం అందుకోసం జనరల్గా ఏం చెప్పారంటే అందరికీ అని సాయి సచ్చరిత్రలో పెట్టి వెళ్ళారు ఎవరికి ఏం కావాలంటే తీసుకుంటారా ఇది ఒక పెద్ద సూపర్ మార్కెట్ దీంట్లో అన్నీ ఉంటాయి నీకేం కావాలి నీ దగ్గర ఎంత డబ్బు ఉంది నా దగ్గర రెండు రూపాయలే ఉన్నాయండి ఆ రెండు రూపాయలకు ఆ సోప్ వస్తుంది అంతే నా దగ్గర ఎంత డబ్బైనా ఆ నీకు బ్రహ్మాండమైన ఇంపోర్టెడ్ సోప్ తీసుకు తీసుకొస్తాడు అట్లా బాబా చెప్పినట్టుగా నీ పుణ్యఫలం చాలకపోతే నన్నేం చేయమంటావు అన్నాడు ఏది పక్కా సూపర్ మార్కెట్ అన్నీ ఉంటాయి అక్కడే ఉంది అడక్కు ఇంకా ఈ పనికి మన సూపర్ మార్కెట్లో కొన్ని ఉంటే కొన్ని ఉండిసాం ఇది పరమాత్మ పెట్టిన సూపర్ మార్కెట్ ఇందులో అది ఇది అన్నీ ఉంటాయి తన స్థితినే ఇచ్చేటువంటిది పరాకాష్ట కాదు అది కూడా అవైలబుల్ ఉంది కాకపోతే చాలా జాగ్రత్తగా లోపల ఎక్కడో వజ్రం అది ఎక్కడో దాచిపెట్టుంటారు ఉంటారు వాడు ఎప్పుడో వస్తాడో యాభై ఏళ్ళకో వందేళ్లకో రెండు వందల ఏళ్ళకో వాళ్ళు వచ్చినప్పుడు సార్ ఇది తీసుకోండి ఎవరు ఆ పరమాత్మ ఇచ్చేది ఇంకోటి ఎవరు ఉంటాడు అక్కడ అందరూ వచ్చిపోయేవాళ్ళే ఎప్పుడు ఉండేవాడు పరమాత్మే ఆ షాప్ కీపరే పరమాత్మ ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు సూఫీ సెన్స్ దాంట్లో వాళ్ళు చెప్తారకండి అసలు పరమాత్మతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అది ఎందుకంటే దృష్టి ఉంది కదా చక్కగా కనిపిస్తూ ఉంటుంది వ్యవహారం అంతా కాబట్టి సంపూర్ణ భక్తితో అది ఈ సంపూర్ణం ఈ సంపూర్ణం వదలదండి అనన్యము సంపూర్ణము ఇవి ఉంటాయి అది వదిలేస్తాం మనం కనిపించవు పట్టాన సంపూర్ణ భక్తితో అది పరిపూర్ణమైనటువంటి భక్తితో వీనిలో ఏ ఒక్క రకమైన భక్తి లభించినా సరే ఒక్కటి ఏదో ఒక ఏదో ఒక వెహికల్ ఆ రోడ్డు మీదకి వస్తే వెళ్ళిపోతుంది భక్తికి అటులు చాచే శ్రీహరి భక్తుల ఇంట్లోనే ప్రకటమవుతాడు ఇంట్లో అంటే ఈ ఇల్లు కాదండి ఈ ఇల్లు ఈ ఇల్లు అని చెప్పడానికి గుళ్ళేదు ఇది ఇల్లు అసలు దృష్టి అండి మన దృష్టి ఇల్లు అదే కదా మనకే చూపించినా చేసేది నీ దృష్టిలోకి వస్తాడు పరమాత్మ అప్పుడు వస్తుంది నీకు దృష్టి అదే జ్ఞాన దృష్టి అప్పుడు కనిపించే ప్రపంచం పరమాత్మే మరొకడు లేడు నువ్వు పరమాత్మ అని చెప్తావు అపరోక్షంగా పరోక్షంగా పరమాత్మ అనేది పరోక్షం అండి పరమాత్మ అంటే వాడు ఇంకోటి ఉండాలి దృగ్దృష్టి వస్తే అపరోక్షం అయిపోతుంది నీ సొంతం నీ సొంతం అసలు అది ఎంత బాధ నిజంగా ప్రపంచంలో బాధపడవలసిన విషయం ఇదే అది నా సొంతం అని చెప్తున్నారు అది ఏమిటో తెలియటం లేదు సార్ మా నాన్న ఆస్తి రాశాడా భాష రాదు ఆ వ్యవహారం లేదు వాడు ఆ పిచ్చివాడు ఏం చేయాలి చెప్పండి తండ్రి కరోడ్పతి ఒక్కగానొక్క బిడ్డ వాడి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అనిపించోడు వాడికి చదువు రాదు పాడు రాదు వాడికి చెప్పిన అర్థం కాదు వాడి ఒంటి మీద బట్టలే సరిగా ఉండవు అలా ఉందండి పరిస్థితి తండ్రిగా రాస్తే వారసుడు మనందరం అందరం వారసులం దిమాగ్ చెడిపోయింది ఏం చేయాలి అది కాబట్టి ఈ మామూలు తండ్రి పోతాడు కదా దేహానికి సంబంధించినటువంటి తండ్రి పోతాడు అందుకోసమే గురువు వండి పునర్జన్మనిచ్చేది పరమాత్ముడు పోయేవాడు కదా కదా ఉండేవాడు కాబట్టి ఏనాటికైనా వీడి పిచ్చి పిచ్చి కుదిరి వస్తాడేవో అని ఆస్తి భద్రం చేసి పెడతాడండి సాయిబాబా ధనాగారం ధనాగారం అంటే ఇదే ధనాగారం జాగ్రత్తగా పెట్టి ఆయన ఎప్పుడు ఉంటారు కదా సాయిబాబా వీడు జన్మల జన్మల జన్మలు జన్మలు తిరిగి 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 ఆ పిచ్చి కుదిరి కావలసినంత పుణ్యఫలం సామర్థ్యం తన సామ్రాజ్యాన్ని తాను ఏలుకోగలిగిన సామర్థ్యం బుద్ధి వికసించినప్పుడు అది ఒక్క మానవుడికే ఆ అవకాశం సంపూర్ణంగా ఉన్నది బట్ ఈ హ్యాస్ టు ఇన్కల్కేట్ దట్ దాన్ని వ్యవసాయ బుద్ధితో చక్కగా పంటని పండించుకోవాలి ఆ పండించుకున్నవాడు జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు చేసుకొని ఉంటాడు పోడండి అద్వైత సిద్ధాంతంలో పోవటం లేదు అసలు రావటము లేదు ఏమిటన్నది ఉండటమే ఉన్నది స్థితి ఉన్నది అదే విష్ణుమూర్తి అందుకోసమే సాయిబాబాని స్వరూపంగా కూడా చూస్తుంటామే అది రకరకాలనుకున్నది అది తెలిసి చూస్తాం చూస్తాం అది వేరే విషయం కాబట్టి నీలోనే అవుతాడు నీ ఇంట్లో ప్రకటన అవుతుంటే ఏమిటి నీ దృష్టిలో ప్రకటమవుతాడు నీ ఇల్లు అంటే ఇప్పుడు నీకు నాలుగు ఇల్లు ఉన్నాయి ఏ ఇంటో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఒకదాంతో సెట్ కావట్లేదు కదా జప తప వ్రతాది యోగ సాధనలు వేద ఉపనిషత్తుల అధ్యయనం ఆధ్యాత్మ జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానించటం ఇవి కేవలం వ్యాఖ్యానిస్తూ ఉంటే ఇవన్నీ భక్తి లేకపోతే వేస్ట్ మన వాళ్ళు చెప్పాలి పాఠంకర్ పాటంకర్ నాకు అర్థం కాలేదు అవన్నీ వేస్ట్ అని కరెక్ట్ భక్తి లేకపోతే అవన్నీ వేస్ట్ పెన్సిల్ని పడబోతే నీకు వేస్ట్ పెన్సిల్ని పనిచే నీకు పనిచేయదు అది అట్లాగే ఇవన్నీ ఈ జపం చేసి తపం చేసి వ్రతం చేసి యోగ సాధనలు చేసి గాలి పీల్చి వదిలి నానా గందరగోళం చేసి ఈ మన వాళ్ళు ఊగుతుంటారు చూసారా వేద ఉపనిషత్తుల అధ్యయనం చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానించేవు కదా ఇప్పుడు ఉపన్యాసాలు కొట్టి ఇవన్నీ భక్తి లేవనుకోండి శవానికి అలంకారం చేస్తే ఎంత దరిద్రంగా ఉంటుందో ఇది అంతే దరిద్రంగా ఉంటుంది ఎందుకని వాడికి అనుభవంలో ఇసుమంత లేదు మనకు ఊరికే తెలిసిపోతుంది మనం చూడక కానీ చూస్తే ఊరికే తెలిసిపోతుంది ఇప్పుడు జపం చేస్తుంటాం మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఎంత విసుగ్గా ఉంటుందండి ఆ జపం ఆలోచించండి అసలు వేరే వాడు ఉన్నాడు ఇక్కడ సత్సంగం అంటే మనతో మనమే సంగమం మనమే సత్ అది తెలియటల్లా అది విషయం అందుకోసమే దాంతో సంగమించాలనుకో సంగమించే ఉన్నాం మరి జరగవలసింది తెలుసుకోవటమే అందుకోసమే అద్వైతంలో సాధనంటే తెలు ఎరుకే సాధనండి మరపే అజ్ఞానం ఈ జపం చేస్తూ ఉంటాం భక్తి ఉండదు పాడు ఉండదు భయం భయం కూడా ఏం కాదు స్వార్థం ఏదైనా మంచి జపం చేయమన్నాడి ఈ జపం చేయకపోతే ఏమైనా అవుతుందో లేదంటే ఈ జపం చేస్తే నీకు మంచి జరుగుతుంది నాకు బోరడు మంది చెప్పారండి ఈ విషయాన్ని బంధువుల దగ్గర వాళ్ళు కూడా ఏమో బాబు ఇట్లా కూర్చుంటానే కానీ ఏదో ఊరికట్ట నా తృప్తి కోసం జపం అయిందనిపించినవి కానీ అథవా జపం చేసినప్పుడు కూడా అప్పుడు ఆ పనికి మళ్ళీ ఆలోచనలు వస్తుంటాయి కరెక్టే నువ్వు ఇరవై నాలుగు గంటలు దాంతో ఆలోచించి ఐదు నిమిషాలు జపానికి కూర్చోగానే ఏంటది ఏదేమన్నా సినిమా సీనా ఏమిటి ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడానికి ఎన్నో అసలు అట్ట కుదరదు అది అట్ ఎంత నీకే విసుగ్గా ఉంటుంది అసలు ఇంకొకటి అక్కర్లా అదే చెప్తున్నది ఈ జపాలు కానీ ఈ తపాలు కానీ ఈ వ్రతాలు చెప్పాల్సిన అవసరమే లేదు మన బ్రతుకు బయట పడిపోతూ ఉంటుందండి అసలు అంత సత్యం తెలిసిపోతుంది సచరిత చూస్తే అదే విషయం మనం సత్యనాథం వ్రతం చేస్తాం నిజంగా గుండె మీద చేసుకొని సత్యనారాయణ స్వతం మీద భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు అసలు ఉన్నారా సరే వాళ్ళు ఉన్నారా లేదా మనకు అనవసరం దానివల్ల ఉపయోగం లేదు వాడు ఉన్నా ఉపయోగం లేదు లేకపోయినా ఉపయోగం లేదు మనం చేస్తున్నామా ఇంతకుముందు కూడా చెప్పం కదా ఐదో కథ అంటే అందరికీ ఇష్టం ఎందుకంటే తొందరగా అయిపోతుంది అది అది ఎంత దారుణం అండి అసలు సత్యనారాయణ స్వామి కూడా నిజంగా ఆయన మనిషితో అక్కడ కుచరి తలకాయ పట్టుకుంటాడు ఆయనకి నామర్థ అసలు అంటే వీళ్ళు ఎప్పుడు వదిలించుకుందామని చేస్తున్నాం కానీ అయ్యో ఐదో అధ్యాయం అయిపోయింది దాన్ని బాధపడుతూ కొబ్బరికాయ కొట్టేవాడు ఎవ్వడు అందరు ఐదు రాగానే ధన ధనా ధనా కొడుతుంటారు అయిపోయింది వదిలిపోయింది అన్నట్టు కొడతారు ఇంకా వివరణలో వెళ్తే మన మీద మనకి అది వెళ్ళాలండి వెళ్ళకపోతే తెలియదు వాస్తవం తెలియదు అంత వేషం వేసిన బతుకైపోతుంది అంత నాటకం అయిపోతుంది జీవితం నాటకం కాదో తెలియదు కానీ మన వ్యవహారం అంత నాటకం బతుకైపోతుంది అంత అబద్ధ బ్రతుకైపోతుంది అడుగుతున్నారు మధ్యలో ఎన్నో కథలు ఉన్నామండి ఎన్నో కథ మూడుకు వచ్చేసామండి నాలుగు వచ్చేసాం అయినా లాస్ట్ అయిపోయింది అమ్మయ్యా ఏంది బురదలోనో మురుగులోనో పోయినట్టుగా దాటేసాం దాటేసా ఉన్నట్టుగా ఎందుకండి అట్లా అసలు జపం చేసినప్పుడు అలాగే చేస్తాం నూట ఎనిమిది అయిందా లేదా ఎనిమిది ఎవరు చేసినా అంతేనండి నిజంగా జపన్ జపన్ లాగా జరిగితే నీకు తెలియదు అసలు ఎక్కువ శాతం మహాత్ములు మహనీయులు ఉన్నారు వారి గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు కాబట్టి మన గురించి చర్చ చేస్తున్నాం కాబట్టి ఈ విషయాలు ప్రస్తావన చేయటం లోపాన్ని సరిదిద్దుకోవటం కోసమే కదా ఈ గోలంతా కూడా భజన కోసం కాదు కదా కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ జపం చేసిన తపం చేసినా ఒక వ్రతం చేసిన యోగ సాధనలు చేసిన గాలిబీలు చదిలినా వేద ఉపనిషత్తులు అధ్యయనం చేసిన ఒక మనవాడి సంగతే మన సంగతే అంటే మనం చేయలేదు చెప్తున్నాం ఒకవేళ ఉపనిషత్తులు అధ్యయనం చేసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానం అంటే ఒక విషయం ఆలోచన చేయండి నిజంగా వాడికి భక్తే లేకపోతే వేద ఉపనిషత్తుల అధ్యయనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గొప్పగా ఎందుకు చేస్తాడు అసలు చేస్తాడు ఎందుకంటే పది మందిలో గొప్ప అనిపించుకోవడం కోసం చేస్తాడు దరిద్రం అండి అసలు అసలు ఈ పది మంది మన కొంప తీస్తారు పాపం వాళ్ళు లేరు మన సృష్టించుకున్నాం వాళ్ళు ఎందుకు అాలే వాళ్ళు ఎక్కడ తెచ్చారు అసలు మన సృష్టించుకున్నాం ఈ పది మంది ఉన్నారు ఉన్నారనే భావంలో వాడి దగ్గర గొప్ప కోసం జీవితాంతం కుక్క బ్రతుకు బ్రతుకుతాడండి మనిషి చీ 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 మన గమనిస్తే చీ ఛా అనిపిస్తుంది ఏం బ్రతుకురా ముష్టి బ్రతుకు ఎంతసేపు ఎదుటివాడి కోసమైనా ఎదుటివాడి కోసమైనా నీకంటూ బ్రతుకు లేదా అసలు ఇదే విధరిద్రు ఆయన ఇదే కీర్తి కాంక్ష అండి దాన్ని ఎడంకాలతో ఒక తన్ను తంతే తప్ప అసలు వాడికి సాధన జీవితంలో ప్రారంభం కాదండి మరి ఒకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు ఇస్తుంటానండి నేను దీనికి ఒక ఆనందాన్ని కార్మిట్లో వివరంగా నా భావనే రాసిన విధం ఈ ఆవన్ జనులంతా కూడా కర్మ ప్రారంభంతో పట్టి పీడిస్తున్న వాళ్ళే కదా ఈ భావన తెచ్చుకో వాళ్ళ మీద నీకు మనసు ఉండదయా అందుకోసం చెప్తున్నాను అంతే ఒకరు నిందించాల్సిన మనకు లేదు అసలు అదో న్యూసెన్స్ భూమి మీద జన్మించిన ప్రతివాడు ప్రారంభం అనుభవించడానికి పుట్టిన వాడే కదా కర్మ గాలిపోయిన వాళ్ళ సర్టిఫికెట్ల కోసం ఎత్తుకులాడే నీవు ఎంత దరిద్రుడు ఈ భావం వస్తే కానీ దాని ఎలంకాలతో తనలేవండి లేకపోతే చూడండి అసలు మన జీవితాల్లో తొంభై శాతం నరకం మనం ఎదుటి వాళ్ల మెప్పుకోలు కోసం చేసే ప్రయత్న విఫలం అవటం వల్లే ఏడుస్తాడని ప్రతి వాడు ప్రతి వ్యక్తి ఏడిచే దీని దగ్గరే ఎందుకని వాడు పొగడాలి వాడు భజన చేయాలి అరే ఎంత బానిస బ్రతుకండి చే దానికోసం చేస్తారండి ఒకదాం ఇప్పుడు పని చేస్తారు ఎందుకు చేస్తారు వాడి బతుకులో ఇంత సుఖం ఉండదు వాడు వాడికి వాడు ఎప్పుడు ఏడుస్తున్నాయో చూస్తాడు వాడు మనకు చెప్తాడా వాళ్ళ భార్య నాకు చెప్తాడు వాళ్ళ భార్య కూడా చెప్పదు ఎందుకంటే మరి ఆయన పరుగు పోతుంది కదా బాగుండదు తేడా వచ్చినప్పుడు బయటకు వస్తుంది తర్ నాటకం 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 ఎందుకు చేస్తారు మనకు డౌట్ వస్తుంది మరి యోగ ఎందుకు కూర్చొని చెప్పని చేస్తుంటాడు ఎందుకు పది మంది గమనించాలి నేను మనకు ఎక్కడైనా పోతే గాల్లో ఊగుతుంటారనకి ముందు ఎందుకు ఎందుకు ఊగుతున్నా అదేదో ఇంటోసారా అది ఎవడికి గెరిపించకుండా చెయ్యి అబ్బా ఎట్లా చేసేదే పది మంది కోసం కదా బ్రతుకులు ఈడ్చి బయట బారేస్తున్నారండి మహాత్ములు ఏ బ్రతుకులు రాడు మెప్పు కోసమా సిగుల వాళ్ళు మనల్ని మీరు బాగున్నారండి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే విషయం తెలిసి కానీ దాన్ని తనడం చాలా కష్టం అండి ఎన్ని చెప్పనివ్వండి ధన వ్యామోహాన్ని వదిలిపెట్టేయొచ్చుట మహాత్ములు చెప్తారు ఈ విషయాన్ని ఏదో మన బతుకులో కూడా తెలుస్తానే ఉందిగా మన బతుకులే వాళ్ళు చెప్పేది కూడా వేరే ఏం చెప్పరు ధన వ్యామోహాన్ని వదిలేయొచ్చు స్త్రీ వ్యామోహాన్ని వదిలేయచ్చు కానీ కీర్తికాంక్షను వదలలేనండి అది ఒక్క బ్రహ్మనిష్ఠుడే ఒక ఎందుకంటే వారికి వేరేది లేదు అది విషయం రెండోది ఉంటే రెండోది లేదు అందుకని బ్రహ్మ విద్యను మించిన విద్య లేదంతే వేమను కూడా అంటారట ప్రాపంచికంలో బంగారాన్ని మించింది లేదు విద్యలో బ్రహ్మ విద్యని మించింది లేదు మిగతా విద్యలన్నీ కూడా బండ విద్యలే అంటారట ఆయన వాళ్ళ మాటలు ఎవడుంటాడండి అవి మనకెక్కం ఏం ఏం చేస్తాను చెప్పండి కాబట్టి ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు జపాలు తపాలు వ్రతాలు యోగాలు ఈ చుట్టూ జనం లేకపోతే ఎవడేం చేయండి వాడు ఒక్కడున్నప్పుడు అడ్డే ఉంటాడు చూడండి అంత భోగస్ వ్యవహారం కాబట్టి వేదోపరిషత్తుల అధ్యయనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానించడం ఇవన్నీ దేనికంటే ఆ మంది వీడు మహాజ్ఞాని అనుకోవాలి వాడు అనుకోండి కొరికిందేమని చెప్పు ఇదో అనవసరమైన శ్రమ కదా అసలు అందుకే నేను చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మంచివే వాస్తవానికి జపం మంచిది కదా ధ్యానం మంచిది కదా యోగం మంచిది కదా ఉపనిషత్తులు బంగారం అండి ఏనాటికైనా నువ్వు చదివి కానీ నీ స్వప్రయత్నంతో కానీ నువ్వు విని కానీ ఎట్లయినా సరే ఉపనిషత్తు జ్ఞానం ఉపనిషత్తు జ్ఞానం ఫైనల్ అండి అది లేకపోతే సస్తే తెలియదు సత్యం తెలియదు ఈ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ అద్భుతమైనవి ఏం చెప్తున్నారంటే భక్తి లేకపోతే వేష్ఠురను ఆయన అని చెప్తున్నాడు సరే వేదశాస్త్ర ఉత్పత్తి జ్ఞానం అవసరం లేదు గొప్ప జ్ఞాని అన్న గొప్ప కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు వాడు వాడ వాడేవడో చెప్పడం ఏమిటో అసలు వాడు నీ జ్ఞాని చెప్తే నువ్వు జ్ఞానే ఒకటి చడాలంగా నీకు నీకు తెలియాలి కానీ నీకు నువ్వు ఆనందంగా ఉండాలి కానీ వాడు చెప్తే ఆనందపడే ఆనందం ముష్టి ఆనందం వాడు చెప్పినప్పుడు ఉంటుంది రేపు వాడే తిడతాడు అప్పుడు పోతుంది భక్తి ప్రేమ లేని శుష్క భజన ప్రీతి అవసరం లేదు ప్రేమతో కూడిన భక్తి అవసరం అంతే నీవు స్వయంగా వ్యాపారస్తున్నవని భావించి వ్యాపారాలని భావార్థాన్ని అర్థం చేసుకో ఎవడో కాదు నువ్వే వ్యాపారస్తులవి శివరాది భక్తి యొక్క ధ్వజం ఎగురుతుంటే జ్ఞానరాజు ఆనందిస్తాడు చూసారా మళ్ళీ ఆ భక్తి యొక్క ధ్వజం ఎగురుతుంటే జ్ఞానరాజు ఆనందిస్తాడు గుర్రం తొమ్మిది లద్దలను వేయగానే వ్యాపారి వారిని తీసుకోవడానికి ఆతృతితో పరిగెత్తాడు అట్లే నవవిధ భక్తిని మూట కట్టుకుంటే మనసుకు శాంతి కలుగుతుంది అందరి పట్ల సద్భావం కలుగుతుంది గంభీరత పెరుగుతుంది అలా కాకపోతే మనసులోని చాంచల్యం తప్పదు అని గురువర్యుడు ప్రేమతో తెలియజేశారని చెప్పాడు ఇది అద్భుతమైన బోధ ఇది తప్ప శాంతి వేరేది ఇవ్వలేదు మరునాడు అనంతరావు పాటంకర్ అనంతరావు సాయి పాదాలకు వందనం చేస్తుండగా బాబా అతన్ని లద్దెలను కొంగున కట్టుకున్నావా అంటే బాబా కన్ఫర్మ్ చేస్తున్నారు ఎస్ తొమ్మిది అంటే ఈ భక్తి మార్గం చెప్పినవే అవి కొంగులు కట్టుకున్నావా అని అడిగారు సాయిబాబా అప్పుడు అనంతరావు ఈ దీనిపై మీ అనుగ్రహం ఉంటే వాటిని సహజంగా కట్టుకోవటం సాధ్యం దానిలో ఏం గొప్పతనం ఉంది అని చెప్పాడు దానిలో ఏం గొప్పతనం ఉందంటే దాని గొప్పతనం లేదని కాదు మీ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే సాయిబాబా అంటే బాబా చెప్పారు నీకు శుభం కలుగుతుందని బాబా అతన్ని ఆశీర్వదించారు నీకు మేలు జరుగుతుంది అనంతరావుకు సుఖశాంతులు లభించి ఆనందించాడు హీ హీ హ్యాస్ గాటన్ నెట్ ఇక మరొక చిన్న కథను శ్రోతల శ్రద్ధగా సాధనంగా వింటే బాబా యొక్క సర్వగ్రత వారి సన్మార్గంలో ప్రవేశపెట్టే విధానం తెలుస్తాయి ఒకసారి ఒక వకీలు వచ్చి వచ్చి వెంటనే మసీదుకి వెళ్ళి సాయినాథునికి దర్శనం చేసుకుని సాయిబాబాకి దర్శనం చేసుకుని వారి పాదాలకి వందన చేశాడు తక్షణం దక్షిణ ఇచ్చి వకీలు ఒక పక్కన కూర్చున్నాడు దక్షిణ ఇచ్చి ఓ పక్కన కూర్చున్నాడు సాయిబాబాకి బాబా ఎవరితోనో సంభాషిస్తుంటే అతనికి వినాలన్న కోరిక కలిగింది బాబా అతని కేసు చూస్తూ అతనిని ఉద్దేశించి చెప్పిన మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు సాయి బాబా ఇతను వింటున్నాడు ఏం చెప్తున్నాడని బాబా ఆయన వంక చూశారు చూసి అతను ఉద్దేశించి చెప్తున్నారు ఏమంటున్నారు అతని కేసు చూస్తూ అతనికి ఉద్దేశించి చెప్పిన మాటలు ఆ వకీల మనసులో గుచ్చుకొని అతనికి అనుతాపాన్ని కలిగించాయి బాబా చెప్పిన మాటలు ఇతని వంక చూస్తూ అతని గుండెల్లో గుణపాలు గుచ్చున్నాయండి అనుపంక అను అను అనుతాపం కలిగి అనుతాపం కలిగింది అతనికి జనులు బాబా చెప్తున్నారు జనులు ఎంత మోసగాళ్ళు పాదాలపై పడతారు దక్షిణ కూడా ఇస్తారు మనసులో తిట్టుకుంటారు కూడా ఇవన్నీ కనిపిస్తాయి మహాత్ముల దగ్గర ఏం దాస్తా అని చెప్పండి ఏం చెప్తున్నారు జనులు ఎంత మోసగాళ్ళు పాదాలపై పడతారు దక్షిణ కూడా ఇస్తారు మనసులో తిట్టుకుంటారు కూడా ఎంతటి ఆశ్చర్యం ఆ మాటలు విన్న వకీలు ఊరికే కూర్చున్నా ఉన్నా మనసులో బాగా అర్థం చేసుకున్నాడు ఇది మనకేసారు సాయిబాబు బాణం మన బతుకు బయటేస్తున్నారు సాయిబాబా ఈయన సర్వాంతర్యామి ఈయనకి తెలియంది ఏమీ లేదు బాబా మాటల్లోని తాత్పర్యం మనసులో బాగా నాటుకుంది తర్వాత బసకు వెళ్ళినప్పుడు దీక్షిత్తో చెప్పాడు బాబా చెప్పిన మాటలన్నీ అర్థభరితమైనవండి నేను రాగానే నాపై క్షణకు విసిరారు నిందాహేళనతో ఎవరి మనసు బాధ పెట్టరాదని బాబా సూచించారు మా మునసబు ఆరోగ్యం బాగాలేక బాధపడుతూ శరీరం కుదుటపడాలని సెలవు మీద ఇంటికి వచ్చాడు సెలవు మీద ఇక్కడికి వచ్చాడు మా మునసు గారు సాయిబాబా దర్శనానికి వచ్చాడు మేము వకీళ్ళం కూర్చునే గదిలో ఉండగా ఆ మునసబు గురించిన ప్రస్తావన వచ్చి అనేక రకాల అర్థం పర్థం లేని చర్చ జరిగింది ఆయన సాయిబాబా దగ్గరికి వస్తే ఆయన గురించి మేము అక్కడ కూర్చొని వకీలం అంతా ఆయన మీద చర్చ చేస్తున్నాం సాయిని ఆశ్రయిస్తే ఔషధాలు లేకుండానే అస్వస్థత పోతుందా ఏమిటండి మునసబ్ని తలకాయలు చదువుకున్నాడు చదువుకున్నాడంత సాయిబాబా దగ్గరికి పోతే ఒక ఫకీర్ దగ్గరికి పోతే ఆరోగ్యం చిక్కుతుందా మునసబు పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించిన సబబ ఇంత తెలివి తక్కువ పని ఏమిటండి అంత చదువుకున్నానా అనే మనసబు గురించి అలా ఆడిపోసుకుంటూ సాయిని కూడా అపహాస్యం చేయడం జరిగింది మహాత్ములు ఎప్పుడు కూడా అపహాస్యం చేయరాదు నేను కూడా అందులో పాల్గొన్నాను అది అనుచితమని బాబా తెలియజేశారు అలా పాల్గొనకూడదు తప్పు మహాత్ములను నిందించరాదు ఒకరిని హేళన చేయకూడదు ఎందుకని నీకు తెలుసునా ఏం జరుగుతుంది ఏం తెలియదు మరి ఇప్పుడు వచ్చి దక్షిణించాం అది వారి ఆగ్రహం కాదు వారి అనుగ్రహం ఎవరి గురించి అయినా చెడుగా వ్యర్థంగా చర్చించుకోకూడదు హేళన అపహాస్యం నిందా మొదలగు చెడు ఆలోచనలు చెదించాలి మరొక విషయం వంద క్రోసుల దూరంలో ఉన్న సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకుంటారని అనుభవమైంది నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని మరొక విషయం నిశ్చయమైంది పర్వతాల వంటివి ఎన్ని అడ్డం ఉన్నా వారి దృష్టికి ఏమీ అడ్డు తగలవు అని బాగా దృఢమైంది ఎంతో రహస్యంగా ఉన్నవి కూడా వారికి తేట తెల్లం అప్పటి నుండి వకీలు ఎవరి నిందా చేయకూడదు ఎవరిని చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకుని లెంపలేసుకున్నాడు మనం ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు అన్న విషయం నిర్ధారణ అయింది చెడు పనులు చేసే మనసు మారింది మంచి పనులు చేయాలనే బుద్ధి జనించింది ముందు వెనుక సాయి ఉన్నారన్న భావం ఉంటే వారిని ఎవరు మోసగించగలరు అన్న విషయం నిర్ధారణమైంది ఈ కథ వకీలుకు సంబంధించింది అయినా ఇది అందరికీ జ్ఞానం కలిగించేటువంటిది వకీలుకు వక్తకు శ్రోతలకు సాయి యొక్క భక్తులందరికీ కూడా ఇలాంటి జ్ఞానం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తాను సాయి కృపా మేఘం వర్షించగా మనందరికీ దాహం తీరి తృప్తి కలుగుతుంది ఇందులో ఏం విశేషం లేదు సాయినాథుని మహిమ అమోఘం వారి పరమ పావన కథ అగాధం పరబ్రహ్మావతార మూర్తి అయిన సాయినాథుని చరిత్ర అంతం లేనటువంటిది ఇక తర్వాత అధ్యాయంలోని కథన శ్రోతల శ్రద్ధగా వింటే మీ మనోభిష్టం తీరి మీ మనసుకు స్థిరత్వం కలుగుతుంది భక్తులకు భవిష్యత్తులో సంభవించే కష్టాలు సాయి సమర్థునికి ముందుగానే తెలిసేవి వారు వారిని వినోదాలతో హాస్యాలతో నవ్వుతూ ఆడుతూ నివారించేవారు ఆయనకంతా లీల భక్త హేమాట్ సాయికి శరణు చొచ్చి ఈ కథను సమాప్తి చేస్తున్నాడు తర్వాత కథానుసంధానం భక్తుల కష్టాల నివారణ సాయి దయాసాగరులు భక్తుల దుర్బర కష్టాలను ముందుగానే తెలుసుకొని సమయానికి సరిగ్గా సూచించి వారిని ఎలా తొలగిస్తారో తెలుసుకోండి స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హిమాట్పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అనుగ్రహకరణము అను అనుగ్రహకరణమును ఇరవది ఒకటవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సద్గురు శుభం భవత సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయినాథ్ బాబా గురుభ్యో నమ